हेलो फ्रेंड्स, वेलकम बैक टू टॉक्सिक वर्ल्ड। జమ్మూడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అన్న కలిసి. ఇప్పుడైతే మనం జేఎన్టీయూ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి ఇప్పుడు ఇందులో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. ఇది డీటెయిల్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అంత డీటెయిల్డ్ అంటే ఏమున్నాయి ఏం కథ, బ్లాక్స్ అండ్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏం, అన్ని బిల్డింగ్స్ అన్నీ ఒక వీడియో తీయమంటే తీస్తాను ఫ్రెండ్స్. దాంతో అన్ననే పనిచేస్తున్నాడు. ఒకవేళ మీకు కావాలా వీడియో కావాలంటే నేను మీరు కింద కామెంట్లో చేయండి, నేనైతే తప్పకుండా వీడియో తీస్తాను. ఈ రోడ్డు వచ్చేసి పులిహిందుల పులిహిందుల ముద్దునూరు ఈ రోడ్డు ఫ్రెండ్స్. పులిహిందుల ముద్దునూరు రోడ్డు అంటారు దీన్ని వచ్చేసి. ఈ రోడ్డు నుంచి సీమాధిపురము అట్లా రెండు రోడ్లు వస్తాయి ఫ్రెండ్స్. ఒక రోడ్డు ఏమో సీమాధిపురం ఇట్లా తాడిపోతే ఇట్లా వెళ్తుంది, ఒక రోడ్డు ముద్దునూరు జమ్మూడుగు ప్రొద్దుటూరు ఇట్లా వెళ్తుంది ఫ్రెండ్స్. ఒక ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు వచ్చేసి మల్యాల తొండూరు ముద్దునూరు జమ్మలమడుగు ఇట్లా వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకొక రోడ్డు వచ్చేసి సీమాధిపురం తాడిపత్రి ఈ రోడ్డు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ రోడ్డు అయితే పీస్ఫుల్గానే ఉంది. అంటే ఏమీ అంటే ఎక్కువ వెహికల్స్ అట్లా ఏమి రాలేదు, జస్ట్ పీస్ఫుల్గా ఉంది. వెళ్ళిపోతున్నాం మేమైతే అన్న 60-70 మీద వెళ్తాడు. 60-70 వెళ్తాడు. అదే నేనేంటి 120-130 అట్లా 100 ఆ రేంజ్లో వెళ్ళేవాడిని. అన్న కొంచెం చూసుకొని వెళ్తాడు. 60 ఎక్కువ అన్న వెళ్ళేది. ఇప్పుడైతే మనం దగ్గర ఎక్కడంటే ఇనునూరు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇనునూరుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ అందరు పిలిచేది అంటే దాని పేరు వచ్చేసి ఇంగళూరు అంటారు, మేము ఇనునూరు అంటాము అంతా మా సైడ్ వాళ్ళమంతా. అంటే గణేష్ నిమజ్జనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈనాగ పండుగ వస్తే గణేష్ నిమజ్జనానికి అంతా ఇక్కడ ముందర ఒకటి బ్రిడ్జి వస్తుంది ఫ్రెండ్స్. ఇనునూరు బ్రిడ్జి అని మన మా సైడ్ వాళ్ళు పిలుస్తారు అంతా. ఇనునూరు బ్రిడ్జికి తీసుకొని వస్తారు నిమజ్జనం అంతా. 90% ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్. గణేష్ ఐడల్స్ బొమ్మలు అంటారు కదా, ఈనాగ బొమ్మలు అన్ని ఇడికి వస్తాయి. బట్ అయితే అందరినీ పంపారు ఫ్రెండ్స్ అలౌ చేయరు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర ఆ బ్రిడ్జి వరకు ఇంకా అన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. వచ్చేదానికి పోయేదానికి కూడా ఉండదు. పోలీసు వాళ్ళు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఆ నిమజ్జనాలు అనేది. అందరినీ కూడా రానిరు ఫ్రెండ్స్. ఒక డాక్టర్కు 5 మంది 6 మంది అంతే ఫ్రెండ్స్. ఇంకా మిగతా వాళ్ళు నిమజ్జనానికి వచ్చిన తర్వాత అంతా ముందరనే దింపేసి ఇంకా క్రెయిన్స్ అన్నీ ఈ బ్రిడ్జి బెదిరే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఆ చెప్పాను కదా తుంగభద్ర అంటే ముందు తుంగభద్ర రిజర్వాయర్ నుంచి తుంగభద్ర నుంచి వాటర్ వస్తాయి. తుంగభద్ర నది నుంచి ఎక్కడికి వస్తాయి అంటే పార్నపల్లె డ్యామ్కి వస్తాయి ఫ్రెండ్స్. పార్నపల్లె డ్యామ్ నుంచి అక్కడ ఒకవేళ గేట్లు ఎత్తితే ఇక్కడికి డైరెక్ట్ వాటర్ అనేది ఇక్కడ కాలువల ద్వారా ఇక్కడికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తొండూరు దగ్గరికి వచ్చేసాం. ఆ ముందు ఇప్పుడు అక్కడ ముందర కనిపిస్తే చెట్ల దాటుతానే వచ్చే ఊరు వచ్చేసి తొండూరు. ఆ ఫస్ట్లో కనిపించేది బాలికల గురుకులం అంటారు దాన్ని. అంటే ఓన్లీ గర్ల్స్కి వచ్చేసి గురుకుల పాఠశాల. మనం వెళ్తా చూపిస్తాను. రోడ్డు అయితే ఎంటీగా ఉన్నాయి, ఏమంత వెహికల్స్ ఏమంతా ఏమి రావట్లేదు. ఇదే ఫ్రెండ్స్ బాలికల గురుకులం అంటే గవర్నమెంట్ ఫ్రెండ్స్ బోర్డు తొండూరు ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మల్యాలకి ఎంటర్ అయ్యాం. మల్యాల ఎందుకు ఫేమస్ అంటే మల్యాల దర్గా ఫ్రెండ్స్. మల్యాల అదొక కనుస్తుంది కదా, అది మల్యాల దర్గా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ ఒక నమ్మకం మల్యాల దర్గాకు వచ్చిందని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకని ఇప్పుడు జరగలేదు. మల్యాల ఉరుసు జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే రోడ్డు. ఆ ఉరుసు జరిగినప్పుడు అయితే అంతా ఏం జనం అయితే ఫుల్ ఇసుకేసిన రాళ్ళంత జనం వస్తారు ఫ్రెండ్స్ ఆ మల్యాల ఉరుసు జాతరకు. బ్రహ్మాండంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ నేను నెక్స్ట్ టైం ఉంటే నేను చూపిస్తాను, నేను అది మొత్తం లాక్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చూపించలేను ఎందుకంటే ఇప్పుడు జరగలేదు కాబట్టి. ముస్లిమ్స్ డే అనే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అక్కడ ఒక నమ్మకం అంత బాగా జరుగుతుందని హిందూస్ క్రిస్టియన్స్ ఎవరు నమ్మకం వాళ్ళది వచ్చి అక్కడ ముక్కొని ఏదైనా జరిగిపోతే ఖచ్చితంగా ఆడ యాట్లో అట్లా ఏంటో పెట్టుకుంటారు ఫ్రెండ్స్ కోళ్ళు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఘాట్ రోడ్ అనేది మల్యాల ఘాట్ రోడ్డు అంటారు ఫ్రెండ్స్. ఇది పెద్ద డేంజర్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు. ఎందుకంటే సింగిల్ రోడ్డు కాబట్టి అటుపక్క లారీలు అందుకు ఇట్లా ఈ పక్క వెహికల్స్ వస్తే కొంచెం డౌన్లో అందుకు లారీల వల్ల అందుకు మూటలు అందుకు చేశారంటే చాలా డేంజర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు వచ్చేసి. యాక్సిడెంట్స్ అయితే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నెలకు ఒక టన్ కన్ఫామ్గా జరుగుతూనే ఉంటుంది. ఈ కనిపిస్తుంది కదా ఇదంతా లోయే ఫ్రెండ్స్, కొండపై నుంచి ఇట్లా రోడ్ వేశారు. ఇదైతే నేషనల్ హైవే శాంక్షన్ అయ్యిందని చెప్పారు, బట్ అయితే ఇంకా వేయలేదు. వేస్తారు అది కూడా త్వరలో వేస్తారు ఫ్రెండ్స్. ఈ రోడ్డు అయితే ఇంకా చాన్నాళ్ళు అయితే ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పేసి ఇంకా దీన్ని ఏం చేయలేదు మాడిఫికేషన్స్.
లైక్ చూడండి ఫ్రెండ్స్, ఈ టర్నింగ్స్ లోనే ఎక్కువ యాక్సిడెంట్స్, మనము ఎక్కువ స్పీడ్ కానీ ఈ దీంతో న్యూట్రల్ బండి అనేది న్యూట్రల్ చేసామంటే మన కంట్రోల్ రాదు ఫ్రెండ్స్. అప్పుడు ఆటోమేటిక్గా ఎదురు వెహికల్ వచ్చేదానికి మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. అందుకోసమనే మనం ఈ ఇట్లా ఘాట్ రోడ్లో కొంచెం మెల్లగా వెళ్ళాలి ఫ్రెండ్స్. బ్రేక్స్ అనేది ఎప్పుడు మన కాల్ అనేది ఎప్పుడు బ్రేక్ పైన ఉంటే ఏం కాదు ఫ్రెండ్స్. ఇంకొక 2-5 కిలోమీటర్స్లో ముద్దునూరులో ఉంటాం ఫ్రెండ్స్ మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్ వచ్చేసి సింగిల్ రోడ్ ఫ్రెండ్స్. వెళ్తా వెళ్తా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే ఇది వచ్చేసి సాయిబాబు గుడి ఫ్రెండ్స్. ఇక్కడ ముద్దునూరుకు 2 కిలోమీటర్స్ ముందర కానొస్తుంది మీకు. మనం అయితే ఇప్పుడు ముద్దునూరుకి ఎంటర్ అయ్యాం. అదండి ఫ్రెండ్స్ బోర్డు ముద్దునూరు. ఇది ముద్దునూరు నుంచి ఇట్లా ఇప్పుడు అప్పుడు చెప్పాను కదా, లెఫ్ట్ వెళ్తే ఎరగుంట్ల, ఇట్లా వెళ్తే జమ్మల్మడుగు అని చెప్పేసి అట్లా చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఇంకా అక్కడ నుంచి NH నేషనల్ హైవే ఫ్రెండ్స్. నేషనల్ హైవే ఇది వచ్చేసి నెంబర్ వచ్చేసి 67 ఏమో ఫ్రెండ్స్, నేషనల్ హైవే 67. చూడండి ఫ్రెండ్స్, ఈ సర్కిల్ నుంచి ఇట్లా లెఫ్ట్ అంట, రైట్ వెళ్తే ఇక్కడ ఎరగుంట్ల వెళ్తాం, అదే లెఫ్ట్ వెళ్తే జమ్మల్మడుగు హైవే. ఇలా వెళ్ళాలంటే జమ్మల్మడుగు ఇట్లా వెళ్ళిపోవచ్చు. మేము అంటే ఊర్లో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఊర్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ముద్దునూరు ఫ్రెండ్స్. ఇట్లా మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ముద్దునూరు పాత బస్ స్టాండ్ కనొస్తుంది. ఇప్పుడైతే కొత్తది బస్ స్టాండ్, అక్కడ ఊరు బయట కట్టారు. కానీ మ్యాక్సిమం బస్సెస్ కానీ జనం కానీ వెళ్ళి ఆగేది ఎక్కడంటే పాత బస్ స్టాండ్లోనే ఫ్రెండ్స్. ఇది ముద్దునూరు టౌన్ ఉంటారు, దీన్ని ముద్దునూరు తాలూకా టౌన్ అంటారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది ముద్దునూరు అంటే హైదరాబాద్ నుంచి ఇట్లా కాచిగూడ ట్రైన్స్ అందుకు ఇలా ఎరగుంట్ల ముద్దునూరు ఈ రూట్ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. తిరుపతికి వెళ్ళాలన్నా మీరు మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి ఇట్లా ట్రావెల్ చేసేవాళ్ళు ఇట్లా ట్రైన్ అనేది ఇట్లా ముద్దునూరు ఎరగుంట్ల ఈ జంక్షన్ల మీదనే పాస్ అవుతుంది ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్, ముద్దునూరు పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు దగ్గర అదే ఫ్రెండ్స్, ముందు ముందర బస్ ఉంది కదా, అదే బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, ముద్దునూరు పాత బస్ స్టాండ్ అంటారు ఫ్రెండ్స్. అది ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా, ముందు హైవేలో వెళ్తే జమ్మల్మడుగు వెళ్తాను. ఇది పాత రోడ్డు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కింద ఒకటి బ్రిడ్జి వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి పైన వాటర్ ఫ్లో అవుతుంది వానలు పడినప్పుడు అని చెప్పేసి బయట ఊరు బయట నేషనల్ హైవే ఊరు బయట వేసారు. ఊరు బయట వేసి అక్క ఆ నేషనల్ హైవేకి అక్కడే ఊరు బయట తెచ్చి కలిపారు. అయ్యో ఫ్రెండ్స్, గేట్ పడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బా చాలా ఆగితే చాలా లేట్ అవుతుంది, కానీ మాకు వే ఉందిలేండి ఫ్రెండ్స్. అదే ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ రోడ్డు వచ్చేసి షార్ట్కట్, అంతసేపు వెయిట్ టైం వేస్ట్ కాకోకుండా ఇప్పుడు వెళ్ళబోయే రోడ్డు చూపిస్తాను చూడండి. చాలా దగ్గర ఫ్రెండ్స్, దగ్గర అనేం కాదు, ఆడ వెయిట్ చేసేదానికన్నా ఇట్లా పోయేది మేలు కదా, కొంచెం లాగైందని చెప్పేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ రోడ్డు వచ్చేసి షార్ట్కట్, అంటే అక్కడ వెయిట్ చేయకోకుండా బండ్లు అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. కార్లు అయితే చిన్న బండ్లు అయితే వెళ్తాయి, పెద్ద బండ్లు అయితే వెళ్ళవు ఫ్రెండ్స్. ఈ రోడ్లో ఉందో ఫ్రెండ్స్, అప్ పైన అది బ్రిడ్జి కనిపిస్తుంది, అది ట్రైన్ది. అట్లే స్ట్రైట్ వెళ్ళిపోతే అది ట్రైన్ జంక్షన్, ఎర్రగుంట్ల జంక్షన్కి వెళ్తుంది. ఇది ముద్దునూరు జంక్షన్ ముందరే ఉంది ఫ్రెండ్స్. అంటే నేను ఆడికి వెళ్ళి ఉంటే చూపించాను, ఇప్పుడైతే కింద వెళ్తాను కాబట్టి నీట్గా క్లారిటీగా చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడు ఇలా వెళ్తే ఇంకా డైరెక్ట్ మనం ఆడ ట్రైన్ చూపించాం కదా గేటు, ఆ గేటు ముందర రోడ్డులోకే కలుస్తుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు. ఏమంటే ఇది రోడ్ అంత సర్లేదు, కార్స్కి అయితే సెట్ కావద్దు, బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆడ టైం వేస్ట్ చేసేదానికన్నా అంత. అందుకే మ్యాక్సిమం కార్స్ లారీస్ అందుకు ఊర్లో రారు ఫ్రెండ్స్. బయట నేను చూపించా కదా ఆ రోడ్లోనే వెళ్తారు. నేషనల్ అది హైవే కాబట్టి సమ్మని వెళ్ళిపోవచ్చు. అది కూడా ఎక్కడ కలుస్తుంది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వెనకాల ఆ గేట్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇట్లా వచ్చి నువ్వు ఆ గేట్ పడింది కాబట్టి మనం ఇట్లా తిరుక్కొని వచ్చాము. అదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము చెప్పాను కదా అక్కడ నేషనల్ హైవేలో ఇట్లా వెళ్ళిపోవచ్చు ఊరు బయట, ఊర్లో కూడా అవసరం లేదు బయట వెళ్ళిపోవచ్చు అని చెప్పడం. కానీ ఇప్పుడు నేను చెప్పిన రోడ్డు అప్పుడు ఆ సర్కిల్లో చెప్పాను కదా, ఆ సర్కిల్లోంచి ఇప్పుడు అప్పుడు లెఫ్ట్ వచ్చింది, ఇక్కడ వచ్చి కలిసింది ఫ్రెండ్స్. ఇక్కడ బయట ఊరు బయట పెద్దగా బ్రిడ్జ్ చేశారు, అంటే కింద వెహికల్స్ పోలేవు కదా పెద్ద పెద్ద వెహికల్ అని చెప్పేసి ఇలా ఈ రోడ్డు వేశారు. ఇది వచ్చేసి నేషనల్ హైవే 67, నేను క్లారిటీ అప్పుడు చెప్పలేదు కదా క్లారిటీగా, ఇప్పుడు 67 ఫ్రెండ్స్. ఇది దీంతో కూడా మనము టోల్ గేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్తే ఆ వెళ్ళగానే అక్కడ ముందర ఒక టోల్ గేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. టోల్ కట్ట అంటే బైక్స్ కంటే టోల్స్ అవసరం లేదు,
ఇలా కార్స్ కానీ ఆటో పెద్ద పెద్ద ఆటోలకు కానీ బస్ లారీలకు కానీ బస్సులకు కానీ ఖచ్చితంగా టోల్ కట్టాల్సిందే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా టైం ల్యాప్స్ పెడతా, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూసి. ఇంకో 500 మీటర్స్లో మనమైతే జమ్మలమడుగు టోల్ గేట్ దగ్గరికి చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇది జమ్మలమడుగు టోల్ ప్లాజా, దాన్ని చిట్టిమిట్ట టోల్ ప్లాజా ఏమో అంటారు ఫ్రెండ్స్ దాన్ని. అది నాకు అంత పేరు అంత మతికి లేదు, ఇప్పుడు చూస్తే దాని మీద ఉంటుంది లేండి ఫ్రెండ్స్ బోర్డు మీద. నాకు అంటే ఎప్పుడో వస్తుంటాయి ఫ్రెండ్స్, రోజు ఏమి రాను, అందుకు అంత ఐడియా లేదు. అన్నీ లేకపోతే అన్నీ క్లారిటీ ఒకసారి చూస్తే అన్నీ మతుకుంటాయి. ఇప్పుడు చూపిస్తాను కదా ఫ్రెండ్స్, అది చూచూరలేండి. ఇది టోల్ గేట్ దాన్ని ఒక 10 కిలోమీటర్స్కి ఏమో మీకు అది ఉక్కు పరిశ్రమ చూపిస్తాను లేండి ఫ్రెండ్స్. అదో చూడండి ఫ్రెండ్స్, అది అదో ఏది చిట్టి మీకు కనొస్తుందో కనలేదు నాకైతే అదోదండి ఫ్రెండ్స్, చిట్టిమిట్టి చింతల టోల్ ప్లాజా ఫ్రెండ్స్ ఇది. మనమైతే ఇప్పుడు ఆ ఈ టోల్ ప్లాజా దాటేసాము. ఇంకొక చెప్పాను కదా 10 కిలోమీటర్స్లో అది ఉక్కు పరిశ్రమ వస్తుంది, కడప డిస్టిక్ ఉక్కు పరిశ్రమ, అది కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇదైతే ముందు ప్రభుత్వంలో ఏమో చేయాలన్నది అన్నారు, అప్పుడు కుదరలేదు. అంటే ఇది స్టార్ట్ చేసింది మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్స్. ఇది స్టార్ట్ చేశారు అప్పుడు ఎప్పుడు 2004లోనే ఇప్పుడు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారు. బట్ అయితే ఇప్పటికీ అదైతే పని పూర్తి అవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్నా చేస్తుందో ప్రభుత్వం వచ్చా కూడా ఏమో ఏమి పట్టించుకోలేదు. మేబీ ఇదైతే స్టార్ట్ చేశారు కాబట్టి అవుతుంది, కానీ అది ఎప్పటికైతే మనకైతే టైం పీరియడ్ తెలియదు కదా ఫ్రెండ్స్. ఇదోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎర్రమట్టి ఫుల్ అంటే ఇటు సైడ్ అంతా చెప్పాను కదా రాయలసీమ ఫ్రెండ్స్, ఈ రేగలు ఎక్కువ ఎప్పుడు ఎక్కడుండో. ఇది ఎంత ఎర్ర నేల ఫ్రెండ్స్, అంత రాళ్ళు. అలాగే ఫ్రెండ్స్ మాకైతే ఇక్కడ అందరితో పోల్చుకుంటే మాకు రాయలసీమలో కొంచెం రేంజ్ తక్కువ ఫ్రెండ్స్, అందుకోసమని ఎప్పుడు కొండలు ఇక్కడ ఉండేది అంత. ఇంకా మనం ఈ రూట్ మర్చిపోయినాం ఫ్రెండ్స్ చెప్పడం, ఇదే గెండికోట రూట్ కూడా ఇదే ఫ్రెండ్స్. గెండికోట రూట్ కూడా క్లియారిటీగా చూపిస్తాను. ముందుకు పోయాక ముందు ఒకటి పెట్రోల్ స్టాప్ తీసుకుంటాం ఫ్రెండ్స్, బండిలో పెట్రోల్ తక్కువ ఉన్నట్టుంది, అది పెట్రోల్ ముందు పెట్రోల్ పెట్టించుకొని మేము వెళ్తా వెళ్తా చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వాల్ స్టార్ట్ అవుతుంది, అదే బౌండరీ ఆఫ్ స్టీల్ ప్లాంట్. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా ముందర గోడ, ఆ గోడనే ఫ్రెండ్స్ స్టీల్ ప్లాంట్ గోడ అంటే వాల్, స్టీల్ ప్లాంట్ వాల్ ఫ్రెండ్స్. లోపల అంటే మనం ఇప్పుడైతే వెళ్ళలేము, అది లోపల వెళ్ళాలంటే లాంగ్, చాలా లాంగ్లో ఉంది. మా అప్పుడు శంకుస్థాపన చేసిన శిథిలాపలకాలు అవి ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్, అవి అయితే ఇప్పుడు చూపించలేను. అక్కడికి వెళ్ళి చూపించ ఆ కొండలోనే ఫ్రెండ్స్, స్టీల్ ప్లాంట్ అంతా ఆ కొండలోనే. అటు సైడు ఏమో స్టీల్ ప్లాంట్, ఇటు సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ ఏమో స్టీల్ ప్లాంట్, లెఫ్ట్ సైడ్ ఏమో క్వార్టర్స్ అని చెప్పేసి ఉన్నది. అంటే దాంతో పనిచేసే వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారు కదా, అవి అని చెప్పినారు. ఇంకా ఇప్పటికైతే వర్క్ ఏమి జరగట్లేదు, అప్పుడు వర్క్ ఒకవేళ కంప్లీట్ అయ్యింటే అన్నీ చూపించాను. మీరు ఇప్పుడు వెళ్ళిన అస్థిలా పలకలు తప్ప ఏమి ఉండవు, అందుకనేసి వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చిన పని చూసుకున్నాక చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చెప్పాను. ఇప్పుడైతే మనం ఒక ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బండిలో కొంచెం ఫ్యూయల్ తక్కువ ఉంది. బండి ఫ్యూయల్ మళ్ళీ పెట్రోల్ పెట్టించుకొని మళ్ళీ రైడ్ అనేది కొనసాగుదాం. అప్పుడు ఆ ట్రిప్పర్లు కానొస్తాయి కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి బూర్ది ట్రిప్పర్లు ఫ్రెండ్స్. అంటే బూర్ది వేస్ట్ అంతా తీసుకుపోతుంటాయి. ఎందుకు నీళ్ళు పట్టినారంటే మనం అది లోడ్ చేసేటప్పుడు దుమ్ము అంటే దుమ్ము అంతా పడుకోకుండా నీళ్లు బట్టి లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే బయట రోడ్లో పోయేటప్పుడు అట్లా చేయకుండా దానికోసం 250కి అయితే పెట్రోల్ పడుతున్నాం ఫ్రెండ్స్ బండికి. అపాచి కదా ఫ్రెండ్స్, అంత మైలేజ్ ఏమి రాదు. 30-35 అంత మించి ఏమి రాదు ఫ్రెండ్స్ అపాచి. ఇది వచ్చేసి అన్న తెచ్చింది బండి 2012 ఏమో తెచ్చాను ఫ్రెండ్స్, 2012 ఫ్రెండ్స్ మోడల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 2 లక్షల కిలోమీటర్లు ఏమి పోయింది ఫ్రెండ్స్ బండి. ఇప్పటికీ ఇప్పుడైతే మనం అయితే పెట్రోల్ అయితే పట్టించుకోండి ఫ్రెండ్స్, వచ్చేదంటే దగ్గరకు వచ్చాము, జమ్మూడు దగ్గరకు వచ్చేసి. మర్చిపోయిన చెప్పడం ఇదే రోడ్డు ఫ్రెండ్స్, గెండికోటకు వెళ్ళే రోడ్డు కూడా ఇదే ఫ్రెండ్స్. జమ్మూడుకి అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి, అదే గెండికోట వేరైతే గెండికోట అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. అంటే స్ట్రైట్ మనం ఒకటే రోడ్డు ఫ్రెండ్స్ ఉండేదేమో, స్ట్రైట్ వెళ్తే జమ్మూడు, లెఫ్ట్ వెళ్తే గెండికోట.
అది రోడ్డు కూడా చూపిస్తాను, దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అది ఉంది ఫ్రెండ్స్, గిండికోట అని బోర్డు కూడా అది ఉంది ఫ్రెండ్స్. గిండికోట మేబీ అప్రాక్సిమేట్లీ అక్కడ నుంచి ఒక 15 or 7 kilometers, 7 or 8 kilometers ఉంటుంది, 8 to 9 kilometers ఫ్రెండ్స్ అంతే. అక్కడ నుంచి అయితే సింగిల్ రోడ్ ఫ్రెండ్స్, గిండికోటకి అయితే సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం ఈసారి నెక్స్ట్ టైం అయితే గిండికోట లాగ్ ఒకటి పర్ఫామ్ చేస్తాం, వెళ్ళేది అది కార్ ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బైక్ లేకుండా కార్ ట్రై చేస్తాను ఈసారి నెక్స్ట్ టైం. ఈ రోడ్డు ఎందుకు వచ్చారు అంటే పైన బ్రిడ్జి మర్చిపోయింది చెప్పడం ఫ్రెండ్స్. మన తమిళ కూడా అదే బ్రిడ్జి కూలిపోయింది ఫ్రెండ్స్. ఈ ఇప్పుడు చూపిస్తున్నా అది వచ్చేసి గెండికోట వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్, అది అదే ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్. ట్రాఫిక్ జోన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఏందో. ఒక బ్రిడ్జి కూలిపోవడం వల్ల అయ్యో పాపం ఏదో అది పడిపోయింది ఫ్రెండ్స్, వరిచేత్త పడిపోయింది. మనమైతే వెళ్తే ఇంకొక మేబీ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్ జామ్ ఫాస్ట్గా క్లియర్ అయిపోతే ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. అమ్మాయి అప్పుడే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్తాం వెళ్తున్నాం ఫ్రెండ్స్. రోడ్డు అది ఇప్పుడు బ్రిడ్జి కన్స్ట్రక్ట్ అయ్యేంత వరకు ఇలాగే కొన్నాళ్ళు ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్. అది సెట్ అయితే ఇంకా మైండ్ ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది గడ్డి కాలం కదా, అందుకనేసి వరిచేత్త తోలుకుంటూ ఉంటారు ఆవులకు మేపు. అందుకు ముందు ట్రాక్టర్లు అందుకు అట్లా ఫుల్గా మేపు వేసుకుని ఫుల్గా ఉండగా ఈ రావడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కార్ అతను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చాడు. అది మన వర్షాలు ఎటుకు బ్రిడ్జి అనేది కూలిపోయింది ఫ్రెండ్స్. లేకపోతే పైన వెళ్ళిపోయే వాళ్ళము మనం, కింద అసలుకి ఇట్లా ఈ మట్టి రోడ్లో వచ్చే వాళ్ళమే కాదు. కానొస్తుంది ఫ్రెండ్స్ బ్రిడ్జి, అదే ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జి ఇప్పుడు కూలిపోయిందని చెప్పాయి కదా, అది అదే ఫ్రెండ్స్. వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యడం కావడంతో మన వాటర్కు ఫుల్గా అంటే వర్షాలు కురిసాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అందుకనేసి చెప్పేసి అది బ్రిడ్జి కూలిపోయడంతో ఇక ఈ రోడ్డు తయారు చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అయిపోవచ్చింది అన్నీ. అంటే పిల్లర్స్ కూడా నిలబెట్టేశారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా దాని మీద జస్ట్ కాంక్రీట్తో రెడీమేడ్గా చేసింటారు కదా, పక్కన అయితే తెచ్చి క్రేన్స్తో కూర్చోబెట్టేసి మళ్ళీ రోడ్డు పైన రోడ్డు వేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్ వాటర్ను, వాటర్ ఫ్లో చూడండి, ముందు ఫ్లో చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, ఎంత ఫాస్ట్ ఎంత మూడు పైపులతో కాబట్టి ఎంత వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదే అంత తీశారంటే ఇంకా ఫుల్ అయిపోతుంది. ఇంకా వానలు పడితే ఇంకా ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఎంత వస్తుంది, ఇప్పుడే ఎంత వాటర్ ఫ్లో ఉంది. సో అది బ్రిడ్జి కూలిపోవడంతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేబీ ఇంకో 2 మంత్స్లో ఏమో రెడీ, 2-3 మంత్స్లో రెడీ అయిపోతుంది. ఫాస్ట్గానే పనులు అయితే ఫాస్ట్గానే చేస్తున్నారు. ముందు వచ్చినప్పుడు అయితే అసలు ఏం లేదు, బ్రిడ్జి ఇప్పుడైతే లేపినారు అంటే పైలె వరకు వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దాని మీదనే వెళ్తాం అనుకోండి ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి మీదనే వెళ్ళిపోతుంది. ఈ ఇట్లాంటి చేసి పెట్టారు రెడీగా, అవి తీసుకెళ్ళి డైరెక్ట్ అక్కడ కూర్చోబెట్టి పైన రోడ్ వేసాడు ఫ్రెండ్స్. అన్ని మిక్సింగ్ చేసి దగ్గర అంటే ఇప్పుడు బ్రిడ్జి దాటనే జమ్మోడు ఫ్రెండ్స్. జమ్మోడుకు ఒక నిలబెట్టారో చెప్పిమెంట్ చెప్పొస్తుంటారు కానీ బ్రిడ్జి దాటనే అదే ఫ్రెండ్స్ ముందర కానొస్తుంది కదా ఆ రోడ్ నుంచి. అదే కదా నీళ్ళు పోయేటప్పుడు మర్చిపోయినా మేము జమ్మూడు కిందకి వచ్చామని చెప్పలేదు. ఒకటి కార్కు చెప్పారు ఫ్రెండ్స్, మొన్ననే చూసాము వచ్చి, కానీ అది ఈరోజు తీసుకెళ్దామని వచ్చాము. కుదిరితే అంటే డబ్బులు ఇచ్చేసి ఈరోజు తీసుకెళ్ళాలని వచ్చేసాము. జమ్మూడులో ఫోన్లైన్ వచ్చేసింది. మన జమనోడ లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కొత్తగా వచ్చింటే నా ఛానల్కు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.